ఆహ్వానిస్తున్నాము. అలాగే కే వల్లభ గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా ఇన్వైట్ చేస్తున్నాము. అందరికి నమస్కారం. కౌసల్య కృష్ణమూర్తి, డెఫినెట్గా మా అందరికీ ఇది చాలా స్పెషల్ ఫిలిం. నేను ప్రతి సినిమా ప్యాషనేట్గా వర్క్ చేయడానికే ట్రై చేశా, ఎందుకంటే సినిమా అనేది నా పిచ్చి, నా ప్రేమ, నా లైఫ్. వేరే అవగేషన్ కానీ, యాక్టివిటీ కానీ, బిజినెస్ కానీ నాకు లేదు. సినిమా ఉంటే సినిమా చేయడం, లేకుంటే సినిమాలు చూడడం, సినిమా గురించి ఆలోచించడం, ఇదే ఇన్నాళ్ళు నేను చేస్తూ వచ్చింది నా లైఫ్ అంతా. సో ఆకలితో ఉన్నవాడికి మంచి ఆహారం దొరికితే ఎంత తృప్తిగా తింటామో, అలాంటి ఒక ఎక్స్పీరియన్స్ని ఇచ్చిన సినిమా కౌసల్య కృష్ణమూర్తి. డైరెక్టర్గా నాకున్న ప్యాషన్ని ఒక కిక్ ఇచ్చింది ఈ సినిమా. చాలా సంవత్సరాల తర్వాత, యాక్చువల్గా మధ్యలో సుడిగాడు, అన్నవరం ఇట్లాంటి సినిమాలు, దొంగోడు ఇలాంటి సినిమాలు వేరే జోనర్లోకి వెళ్ళి చేసుకుంటూ వచ్చాను, ఫ్లక్చువేట్ అవుతూ. బట్ ఇనిషియల్ డేస్లో నేను చేసిన శుభమస్తు, శుభాకాంక్షలు, సుస్వాగతం, సూర్యవంశం, అన్ని ఎమోషన్సు ఉంటూ ఫ్యామిలీ డ్రామా, రిలేషన్సు, అలాగే ఎంటర్టైన్మెంటు, అన్ని ఎమోషన్సు కనెక్ట్ అయ్యేలాగా సినిమాలు చేస్తూ వచ్చాను ఇనిషియల్ డేస్లో. అవన్నీ సూపర్ డూపర్ హిట్సు, బ్లాక్ బస్టర్సు. ఒరిజినల్ సినిమాలో 50 డేస్ ఆడితే ఇక్కడ 100 డేస్ ఆడినాయి, ఇక్కడ 100 డేస్, అక్కడ 100 డేస్ ఆడితే ఇక్కడ 200 డేస్ ఆడినాయి. ఎందుకంటే నేను రీమేక్ను ఎప్పుడూ రీమేక్ లాగా తీయలేదు, రీమేక్ని ఫ్రెష్ సబ్జెక్ట్గా ఓన్ చేసుకుని మరీ నేను మా నేటివిటీకి అడాప్ట్ చేసుకుంటూ ప్రజెంట్ చేయడానికి ట్రై చేశాను. ఎంత బెటర్ చేయొచ్చో దాన్ని బెటర్ చేసుకుంటూ చేసుకుంటూ వచ్చాను. ఇది చాలాసార్లు చెప్పాను, అందరికీ తెలిసిన విషయమే ఇది. ఎందుకంటే నేను ఎక్కువ చేసింది రీమేక్లు, రీమేక్లో సక్సెస్ రేషియో కూడా చాలా ఎక్కువే ఉంది. సో అలాగే ఈ సినిమా నా బిగినింగ్ ఇనిషియల్ డేస్లో నేను చేసినటువంటి జోనర్ లాంటి సినిమా, ఫ్యామిలీ డ్రామా, అన్ని ఎమోషన్సు, ఫాదర్ అండ్ డాటర్ రిలేషను, అలాగే ఒక క్రికెట్ బ్యాక్డ్రాపు, ప్రతి ఒక్కళ్ళు కనెక్ట్ అయ్యే ఇష్యూ ఈరోజు క్రికెట్ అనేది యూత్ కాదు, ప్రతి ఒక్కళ్ళకి నచ్చే ఆట క్రికెట్ అనేది. సో అలాంటి ఒక ఆటని నేపథ్యంగా తీసుకుని ఈ మధ్యకాలంలో మజిలీ ఇలాంటి సినిమాలు 2-3 సినిమాలు వచ్చాయి క్రికెట్ బ్యాక్డ్రాప్లో. అయినా సరే ఇది కొత్తగా ఉంటుంది, ఇంకో కొత్త ఎక్స్పీరియన్స్ని మీకు ఇస్తుంది ఈ సినిమా డెఫినెట్గా. ఎందుకంటే ఈ సినిమా అవన్నీ మేల్ సెంట్రిక్గా వచ్చిన సినిమాలు అయితే, ఇది ఫీమేల్ సెంట్రిక్గా వచ్చిన సినిమా. ఒక రకంగా చెప్పాలంటే నేను ఒక అమ్మాయికి తండ్రిగా, అలాగే ఒక తండ్రికి కొడుగ్గా, రెండు రకాలుగాను సంతృప్తి కలిగించిన సినిమా ఇది. ఎందుకంటే ఇవాళ అమ్మాయిలు ప్రతి రంగంలోనూ అబ్బాయిలతో ఈక్వల్గా ఫైట్ చేస్తున్నారు, అలాగే షైన్ అవుతున్నారు. అట్లాంటి పిల్లల్ని మనం హడ్డిల్స్ పెట్టి ఆపి జెండర్ వేరియేషన్ చూపించి వాళ్ళని మాత్రం దయచేసి డిస్కరేజ్ చేయొద్దు. ఎందుకంటే వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు అనేది నేను చూస్తూ ఉంటాను మా పాప ద్వారా. సో అట్లా జరగకుండా ప్రతి తండ్రి, ప్రతి తల్లి పిల్లల్ని ప్రోత్సహించండి, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న రంగాల్లో వాళ్ళని ఎంకరేజ్ చేయండి. డెఫినెట్గా ఈ సినిమా మోటివేటింగ్గా, ఇన్స్పైరింగ్గా ఉంటుంది. అలాంటి సినిమా ఇది, కుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమా. ఈ సినిమా కేఎస్ రామారావు గారి బ్యానర్లో 47th ప్రొడక్షన్గా వస్తుంది. అట్లాంటి స్టార్ ప్రొడ్యూసరు నుంచి ఒకరోజు నాకు ఫోన్ వస్తుంది, ఆయన బ్యానర్లో నేను ఒక సినిమా చేసే అవకాశం వస్తుంది అని నేను ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయలేదు. అది ఇంత మంచి సబ్జెక్ట్తో జరగడం అనేది నిజంగా నేను ఆయనకి ఈ సందర్భంగా సభాముఖంగా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అట్లాగే ఈ సినిమాకు సంబంధించి నాకు ఆయన ఇచ్చిన క్యాస్ట్ అండ్ క్రూ, సో వాళ్ళందరికీ నేను థ్యాంక్స్ చెప్తున్నాను. ఐశ్వర్య, రాజేష్ బోర్న్ ఆర్టిస్ట్, న్యాచురల్ ఆర్టిస్ట్,
ఆ అమ్మాయి యాక్ట్ చేసినట్టు తెలియదు. షీజ్ జస్ట్ బిహేవ్ చేస్తున్నట్టు ఉంటుంది అంతే కెమెరా ముందు. ఆ అమ్మాయి కౌసల్య కృష్ణమూర్తి ఆ కౌసల్య క్యారెక్టర్లో మనకి ఆ అమ్మాయి కనిపించదు, కౌసల్యనే కనిపిస్తుంది. సో అట్లాంటి ఒక అమ్మాయి ఈ ఈ సినిమా ద్వారా ఆ పాత్రకి ప్రాణం పోస్తూ సినిమాకి 100% న్యాయం చేసింది. దానికి తోడు రాజేంద్ర ప్రసాద్ గారు అన్నగారు, ఆయన యాక్చువల్గా ఎంత మంచి ఆర్టిస్టు నేను ఇవాళ కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. అట్లాంటి మహానటుడి సపోర్టు తండ్రిగా ఈ చిత్రానికి దొరకడం, సో వీళ్ళిద్దరి నటన పోటీ పోటాపోటీగా ఉంటూ ఈ సినిమాని ఎలివేట్ చేసింది. ఒక రకంగా చెప్పాలంటే అన్నగారు ఇందాక చెప్పినట్టుగా నేను ఎప్పుడు చేసే వర్క్ చేసే స్టైల్లోనే ఒరిజినల్ కంటే ఇంకా బాగా చేయాలి, ఇంకా బాగా చేయాలి, మంచి కంటెంట్ దొరికింది, చాలా కాలం తర్వాత మంచి సబ్జెక్ట్ దొరికింది, దీన్ని ఎలాగైనా ఒక మంచి సక్సెస్ఫుల్ సినిమాగా చెయ్యాలి అన్న తపనతో వర్క్ చేసిన సినిమా. సో అక్కడ తమిళ్లో ఏంటంటే శివకార్తికేయన్ గారు సూపర్ స్టార్, అలాగే ఐశ్వర్య రాజేష్ కూడా 25 ఫిలిమ్స్ చేసి ఆ అమ్మాయి కూడా లేడీ సూపర్ స్టార్గా అక్కడ ప్రూవ్ అయింది. సో వాళ్ళిద్దరూ క్యాస్టింగ్ పరంగా కూడా ఈ సినిమాకి ప్లస్ అయ్యారు తమిళ్లో. వేరాజ్ వాళ్ళిద్దరూ కూడా తెలుగులో ఈ సినిమాకి కొత్త ఆర్టిస్టులాగే అయిపోయారు. సో క్యాస్టింగ్ బలం లేకుండా సబ్జెక్టు నమ్మి మా ప్రొడ్యూసర్ గారు కెఎస్ రామారావు గారు ఈ సినిమా చేయడం అనేది చాలా ఛాలెంజింగ్ విషయం. సో ఆయన తీసిన ఒక ఛాలెంజ్ అనే సినిమా టైటిల్ లాగే ఆయనకి ఈ సినిమా పరీక్ష పెట్టింది. సినిమా అవుట్పుట్ విషయంలో కాదు, ఏ రోజు సినిమాని ఒక చిన్న సినిమాని ఒక మంచి సినిమాని తీయడం ఎంత కష్టమో దాన్ని రిలీజ్ చేసి ప్రమోట్ చేసి సక్సెస్ఫుల్గా రన్ చేయగలగటం కూడా చాలా పెద్ద బాధ్యత నిర్మాతకి. ఈరోజు ఎంత పెద్ద నిర్మాత అయినా సరే ఆ బాధ్యతను ఆయన 100% సక్రమంగా నిర్వర్తించి అది ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈరోజు ఆగస్ట్ 23 కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. 3 డేస్లో ఫ్రైడే నెక్స్ట్ ఫ్రైడే సినిమా రిలీజ్ అవ్వబోతుంది. డెఫినెట్గా ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుంది. అది మేము ఏదైతే ఇక్కడ ఫీల్ అయ్యామో మా హార్ట్లో ఫీల్ అయింది నోటితో చెప్తున్నాను. డెఫినెట్గా ఇది సినిమాని ప్రమోట్ చేసుకోవడానికి చెప్పే మాట కాదు. మీరు సినిమా చూస్తే 100% ఆ ఫీల్తో ఒక మంచి సినిమా చూసామనే ఫీల్తో బయటకు వస్తారు. అలాంటి ఒక గుడ్ ఎక్స్పీరియన్స్ని ఈ సినిమా మీకు ఇస్తుంది. ఈ సినిమాలో నాకు సపోర్ట్ చేసిన నా టెక్నీషియన్సు డైలాగ్ రైటర్ హనుమాన్ చౌదరి కానీ, ఒరిజినల్ సబ్జెక్టు ఇచ్చినటువంటి అరుణ్రాజా కామరాజ్ కానీ, అలాగే నా కెమెరామెన్ ఆండ్రూ గారు కానీ, ఆర్ట్ డైరెక్టర్ శివ, స్టిల్ ఫోటోగ్రాఫర్ మనీష్ ప్రసాద్ గారు. సో ఇట్లా ఒక్కొక్కళ్ళు కాదు, మా నిర్మాత కెఎస్ రామారావు, సేమ్ టైం వల్లభ గారు, నా మేనేజర్స్ కానివ్వండి మోహన్ గారు, సునీల్ గారు, సుబ్బారావు, ఇలా నా డైరెక్షన్ టీము సుబ్బారావు, కో డైరెక్టర్ సుబ్బారావు, అలాగే నా టీం అందరూ కూడా చాలా హార్డ్ వర్క్ ఎఫర్టు పెట్టి చేసిన సినిమా. ఏదో చిన్న సినిమా రీమేక్ సినిమా ఆషామాషిగా చేద్దామని చేయలేదు, చాలా కమిట్మెంట్తో చేసిన సినిమా ఇది. డెఫినెట్గా నాకు మైలేజ్ ఇస్తుందని, నా మంచి చిత్రాల్లో ఇది కూడా ఒకటిగా మిగులుతుందని ఆశిస్తున్నాను. అలాగే కార్తీక్ రాజా వీళ్ళందరూ కూడా ఈ సినిమా ద్వారా మీకు పరిచయం అవుతున్నారు, వీళ్ళందరికీ కూడా మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ భీమనేని గారు అండ్